హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవతరణంతో కొనసాగుతూ ఉంది. రానున్న 24 గంటలలో ఇది మరింతగా బలపడుతున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వాయు దిశగా కదిలి 12వ తేదీ ఉదయం నాటికి తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాల వైపు పయనిస్తుంది. 13వ తేదీ నాటికి పశ్చిమ వాయు దిశగా సాగుతూ కేరళ వైపు కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండవచ్చు అని అమరావతి వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది. అదే సమయంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట సమయంలో ఆల్ ట్యాప్ చేయండి.